జిహెచ్ఎంసీ ఎన్నికల నగారం మోగింది. డిసెంబర్ 1న పోలింగ్ జరగనుంది. 13 రోజుల వ్యవధిలోనే ఎన్నికల ప్రక్రియ ముగియనున్న తరుణంలో రాజకీయ పార్టీలో హడావిడి మొదలైంది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల్లో సత్తా చాటేందుకు సమ్యక్తమవుతున్నాయి. ఎన్నికల్లో పోటీ చేస్తామని జనసేన కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనికి సంబంధించి టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ క్లారిటీ ఇచ్చారు. క్రీటర్ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తుందని ఆయన చెప్పారు. ఈ రోజు కానీ రేపు కానీ అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. పొత్తులు లేకుండానే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నామని తెలిపారు. అయితే కొన్ని స్థానాల్లో కాకుండా కేవలం బలంగా ఉన్న స్థానాల్లోనే పోటీ చేస్తామని చెప్పారు. హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది చంద్రబాబు అని, నగరంలో ఓటు అడిగే హక్కు టీడీపీకి మాత్రమే ఉందని తెలిపారు.